50 సైజ్ బ్లౌజ్ బోట్ నెక్ విత్ 3 పీస్ కటింగ్ అండి. బ్లౌజ్ లెంగ్త్ వచ్చేసి 16.5 ఇంచీలు. అప్పర్ బ్రెస్ట్ వచ్చేసి 50 ఇంచెస్, లోవర్ బ్రెస్ట్ వచ్చేసి 52 ఇంచెస్, వేస్ట్ వచ్చేసి 44 ఇంచెస్. ఫస్ట్ ఇట్లా ఒక వైట్ షీట్ తీసుకొని హాఫ్ ఇంచ్ డౌన్కి ఒక లైన్ డ్రా చేస్తామండి. నెక్స్ట్ వచ్చేసి బ్లౌజ్ లెంగ్త్ వచ్చేసి 16.5 ఇంచులు కదా, సో 1 ఇంచ్ యాడ్ చేసుకొని 17.5 ఇంచుల దగ్గర మార్క్ చేసుకుంటాము ఇట్లాగా. అండ్ ఇక్కడ ఒక లైన్ డ్రా చేస్తాము. నెక్స్ట్ వచ్చేసి షోల్డరు, మనకి 46 నుంచి 50 సైజ్ వరకు షోల్డర్ అనేది 7.5 ఇంచెస్ తీసుకుంటామండి. బోట్ నెక్ కాబట్టి 1.5 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటాము. టోటల్ ఇక్కడ వచ్చేసి 8.3 ఇంచీలు వచ్చింది, 8.3x4 ఇంచెస్ ఇక్కడ మార్క్ చేస్తాము. అండ్ ఇది బోట్ నెక్ కాబట్టి 3.5 ఇంచెస్ అనేది షోల్డర్ తీసుకొని రిమైనింగ్ నెక్ వైడ్కి ఉంచేస్తాము. నెక్స్ట్ వచ్చేసి ఆర్మ్ హోల్ డౌన్ 8.5 ఇంచుల దగ్గర తీసుకుంటామండి. ఇక్కడ ఒక లైన్ డ్రా చేస్తాము. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనం షోల్డర్ అనేది 8.5 ఇంచులు తీసుకున్నాం కదా, సో ఇక్కడ హాఫ్ ఇంచ్ యాడ్ చేసుకొని 9.5 ఇంచుల దగ్గర మార్క్ చేస్తామండి. ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తే ఒక లైన్ డ్రా చేస్తాము. అండ్ మిడిల్లో ఒక లైన్ డ్రా చేస్తాము ఇట్లాగా. ఇది వచ్చేసి మనకి 8.5 ఇంచెస్. నెక్స్ట్ వచ్చేసి బ్రెస్ట్ మార్క్ చేస్తాము. మనకి అప్పర్ బ్రెస్ట్ వచ్చేసి 50 ఇంచెస్, సో 50 ఇంచెస్కి డివైడెడ్ బై 4 చేసామనుకోండి 12.5 ఇంచెస్ వస్తుంది. దానికి హాఫ్ ఇంచ్ యాడ్ చేస్తే మనకి 13 ఇంచెస్ వస్తుందండి. ఈ లైన్లో మనం 13 ఇంచెస్ మార్క్ చేస్తాము. అండ్ 2.5 ఇంచ్ అనేది కచ్ మార్క్ చేస్తాము. ఇది వచ్చేసి 13 ఇంచెస్, ఇది వచ్చేసి 2.5 ఇంచెస్. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఒక 1 ఇంచ్ మార్క్ చేసుకుంటాము. నెక్స్ట్ వచ్చేసి ఇట్లాగా కర్వ్ స్కేల్ యూజ్ చేసి కర్వ్ డ్రా చేస్తామండి. ఇది వచ్చేసి మనకి ఆర్మ్ హోల్ రౌండ్. ఇది ఎంత ఉండాలంటే మనకి అప్పర్ బ్రెస్ట్ వచ్చేసి 50 ఇంచెస్ కదా, సో డివైడెడ్ బై 4 చేసామనుకోండి 12.5 ఇంచెస్. దాంట్లో హాఫ్ ఇంచ్ తీసేస్తే మనకి 12 ఇంచెస్ వస్తుంది. సో ఇది మనకి 12 ఇంచెస్ ఉండాలి. ఒకసారి చెక్ చేస్తాము 12 ఇంచెస్ ఉందా లేదా అని. ఈ 12 ఇంచెస్. నెక్స్ట్ వచ్చేసి వేస్ట్ మార్క్ చేస్తామండి. మనకి వేస్ట్ వచ్చేసి 44 ఇంచెస్, సో 44 డివైడెడ్ బై 4 చేసామనుకోండి 11 ఇంచెస్ వస్తుంది. సో ఈ లైన్లో మనం 11 ఇంచెస్ మార్క్ చేస్తాము. 1 ఇంచ్ అనేది బ్యాక్ టక్స్ కోసం, అండ్ 2.5 ఇంచులు కచ్ మార్క్ చేస్తాము. ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తాము. అట్లాగే ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తాము. నెక్స్ట్ వచ్చేసి ఇది ఎంత ఉందో కొలుస్తామండి. ఇది మనకి 12 ఇంచెస్, సో దీనికి సగానికి మార్క్ చేస్తాం 6 ఇంచెస్ దగ్గర. అండ్ 6 ఇంచెస్ నుంచి పైకి 5.5 ఇంచెస్ దగ్గర మార్క్ చేస్తాము. ఆ మిడ్ పాయింట్ దగ్గర నుంచి 8.5 ఇంచ్ 8.5 ఇంచ్ మార్క్ చేస్తాము. నెక్స్ట్ వచ్చేసి ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తాము. అట్లాగే ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తాము. ఇది వచ్చేసి 5.5 ఇంచెస్. వన్స్ మనకి టక్స్ పట్టాక ఇది 11 ఇంచీలు ఉంటుందండి. నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ నెక్ మార్క్ చేస్తాము. ఈ బ్యాక్ నెక్ వచ్చేసి 4 ఇంచెస్ దగ్గర మార్క్ చేస్తాము. ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తాము. అట్లాగే ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తాము. ఇది వచ్చేసి మనకి 4 ఇంచెస్. కర్వ్ స్కేల్ యూజ్ చేసి ఇట్లాగా బోట్ నెక్ మార్క్ చేస్తామండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ స్లాంట్కి ఒక లైన్ డ్రా చేస్తాము షోల్డర్ దగ్గర. ఇది కట్ చేసేస్తామండి. ఇక్కడ నేను బ్యాక్ నెక్ అనేది కట్ చేయట్లేదు, జస్ట్ డ్రా చేసి వదిలేస్తున్నాము. ఏమైనా నెక్ డిజైన్స్ పెట్టుకోవడానికి యూజ్ అవుతుందని. అట్లాగే వన్స్ మనకి ఫ్రంట్ బ్యాక్ నెక్స్ ప్రిపేర్ అయిన తర్వాత షోల్డర్స్ అనేవి స్లాంట్గా కలుపుతాం. అందుకని షోల్డర్ కూడా జస్ట్ మార్క్ చేసి వదిలేసాను. ఫైనల్గా మనకి బ్యాక్ పార్ట్ అనేది ఇట్లా వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి మనం ఫ్రంట్ పార్ట్ డ్రా చేస్తాము. ఇట్లాగా ఒక వైట్ షీట్ తీసుకొని ఒక హాఫ్ ఇంచ్ మార్క్ చేసి స్కేల్ యూజ్ చేసి ఇట్లా ఒక లైన్ డ్రా చేస్తాము. నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్ తీసుకోండి. ఫస్ట్ హాఫ్ ఇంచ్ లైన్ డ్రా చేస్తాం కదా, అది వదిలేసి ఇట్లాగా
కంప్లీట్గా బ్యాక్ పార్ట్ మొత్తం ట్రేస్ చేస్తాము. ఈ టూ పాయింట్స్ని జాయిన్ చేస్తూ ఒక లైన్ డ్రా చేస్తాము. ఇది వచ్చేసి 2.5 ఇంచెస్ ఖర్చు. అండ్ బ్యాక్ కన్నా మనకి ఫ్రంట్ వచ్చేసి ఆర్మోల్ రౌండ్ 1/2 ఇంచ్ లోపలికి ఉండాలి. సో అందుకని ఇక్కడ ఈ టూ లైన్స్ ఇట్లాగా మార్క్ చేసుకొని అండ్ 1/2 ఇంచ్ ఇక్కడ మార్క్ చేసి జస్ట్ ఇక్కడ కర్వ్ షేప్ ఇస్తామండి ఇట్లాగా. నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ నెక్ మార్క్ చేసుకుంటాము. ఈ ఫ్రంట్ నెక్ అనేది 4.5 ఇంచెస్ వరకు తీసుకోవచ్చు. ఈ టూ పాయింట్స్ని జాయిన్ చేస్తాము అండ్ ఇక్కడ ఒక లైన్ డ్రా చేస్తాము. నెక్స్ట్ వచ్చేసి కర్వ్ స్కేల్ యూజ్ చేసి ఇక్కడ బోట్ నెక్ మార్క్ చేస్తాము. ఇది వచ్చేసి 4.5 ఇంచెస్. ఇక్కడ స్లాంట్కి ఒక లైన్ డ్రా చేస్తామండి. నెక్స్ట్ వచ్చేసి బ్రెస్ట్ పాయింట్ మార్క్ చేస్తామండి. అది .11 అనుకుంటే మనకి అప్పర్ బ్రెస్ట్ వచ్చేసి 50 ఇంచెస్ కదా, సో డివైడెడ్ బై 4 చేస్తే 12.5 ఇంచెస్. దానికి 1.5 ఇంచ్ యాడ్ చేస్తామనుకోండి 14 ఇంచెస్. సో ఇక్కడ 14 ఇంచెస్ మార్క్ చేస్తాము. నెక్స్ట్ వచ్చేసి .2 వచ్చేసి ఫుల్ బ్రెస్ట్ అనమాట. ఈ 14 ఇంచెస్కి 3 ఇంచెస్ యాడ్ చేస్తే 17 ఇంచెస్ వస్తుంది. సో ఇక్కడ 3 ఇంచెస్ మార్క్ చేస్తాము. టోటల్ వచ్చేసి మనకి 17 ఇంచెస్. ఇక్కడ ఒక లైన్ డ్రా చేస్తాము. నెక్స్ట్ వచ్చేసి ఇది ఎట్లా మార్క్ చేస్తామంటే మనకి అప్పర్ బ్రెస్ట్ వచ్చేసి 50 ఇంచెస్ కదా, సో డివైడెడ్ బై 10 చేసామనుకోండి 5 ఇంచెస్ వస్తుంది. దానికి 1/2 ఇంచ్ యాడ్ చేస్తే మనకి 5.5 ఇంచెస్ వస్తుంది. ఇక్కడ 5.5 ఇంచెస్ మార్క్ చేస్తామండి. ఫస్ట్ 1/2 ఇంచ్ లైన్ డ్రా చేస్తాం కదా, అది వదిలేసి మార్క్ చేసుకోవాలి. ఇక్కడ కూడా 5.5 ఇంచెస్ మార్క్ చేస్తాము బ్రెస్ట్ పాయింట్ దగ్గర. అండ్ ఈ టూ పాయింట్స్ని జాయిన్ చేస్తూ ఒక లైన్ డ్రా చేస్తాము. ఇక్కడ వచ్చేసి 2.5 ఇంచీలు మార్క్ చేస్తామండి. అట్లాగే ఈ టూ పాయింట్స్ని జాయిన్ చేస్తాము. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కూడా 2.5 ఇంచీలు మార్క్ చేస్తాము. ఇక్కడ వచ్చేసి 1/3 ఇంచ్ మార్క్ చేస్తామండి. ఇక్కడ ఒక లైన్ డ్రా చేస్తాము. ఈ టూ పాయింట్స్ని జాయిన్ చేస్తూ ఒక లైన్ డ్రా చేస్తాము. ఇక్కడ వచ్చేసి 2 ఇంచెస్ మార్క్ చేస్తాము. ఇక్కడ వచ్చేసి 1/2 ఇంచ్ మార్క్ చేస్తాము. అండ్ ఇక్కడ వచ్చేసి 1/3 ఇంచ్ మార్క్ చేస్తాము. ఈ టూ పాయింట్స్ని జాయిన్ చేస్తూ ఒక లైన్ డ్రా చేస్తాము. అట్లాగే ఈ టూ పాయింట్స్ని జాయిన్ చేస్తాము. అట్లాగే ఈ టూ పాయింట్స్ని జాయిన్ చేస్తాము. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వచ్చేసి 5.5 ఇంచెస్ వరకు మార్క్ చేస్తామండి. ఈ టూ పాయింట్స్ని జాయిన్ చేస్తాము. ఇట్లాంటి కర్వ్ స్కేల్ యూజ్ చేసి జాయిన్ చేయాలండి, షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది మనకి. అండ్ ఇటు పావించి అటు పావించి ఇక్కడ ఇట్లా కలుపుతాము. అండ్ ఇక్కడ కటింగ్లో పోతుంది కాబట్టి అక్కడ 1/3 ఇంచ్ యాడ్ చేసామండి. ఇక్కడ జస్ట్ ఇక్కడ ఇట్లా కర్వ్ షేప్ ఇస్తాము అండ్ ఇది కట్ చేసేస్తాము. ఈ 50 సైజ్ హ్యాండ్ కటింగ్స్ లింక్స్ వచ్చేసి మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో వచ్చాయండి, ఒకసారి చూడండి. నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా కట్ చేసేస్తాము. ఇది వచ్చేసి మనకి ఫ్రంట్ పార్ట్ అండి. ఇది వచ్చేసి షేప్ బెల్ట్. దీనికి ప్రత్యేకించి మెజర్మెంట్స్ ఏముంటాయండి, జస్ట్ ఇట్లా కర్వ్ షేప్ ఇస్తాము. అండ్ షేప్ బెల్ట్ కాస్త పెద్దదే తీసుకుంటామండి,
ఫైనల్గా మనకి ఫ్రంట్ పార్ట్ అనేది ఇట్లా వచ్చింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.